విశాఖ జిల్లా అనంతగిరి మండలం పినకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మన బడి నాడు నేడు పనులు చివరి దశకు చేరుకున్నాయని ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు తగు ప్రణాళిక రూపొందించమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు తెలిపారు. అవును సార్, అవును సార్. నమస్కారం అండి, నా పేరు సిహెచ్ నాగరాజ్ అండి. నేను కోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని. మా పాఠశాలలో మనబడి నాడు నేడు కార్యక్రమం కింద ఏడు అంశాల్లో మరి పనులు చేపట్టడం జరిగింది. అందులో మొదటిగా న్యూ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్, దాని కింద 10 టాయిలెట్స్ గదులను నిర్మించడం జరిగిందండి. అలాగే పాత బాత్రూమ్స్ కూడా కొత్తగా మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ దానికి సంబంధించి బోర్ తీయడం జరిగిందండి. దానికి కొత్త మోటార్ కూడా తీయించి మరి పిల్లలకు సరిపడ్డ నీటి వసతి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఎలక్ట్రిఫికేషన్ విత్ ట్యూబ్లైట్స్ అండ్ ఫ్యాన్స్, ప్రతి మొత్తం మా పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదులు మొత్తం 13 రూములు ఉన్నాయండి. అందులో అన్ని రూములు కూడా 4 ఫ్యాన్స్ అలాగే 4 ట్యూబ్లైట్స్ అన్ని కూడా ఏర్పాటు వైరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రూముల్లో కూడా ఏ రూమ్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి రూమ్లో కూడా ఎలక్ట్రిఫికేషన్ అనేది మరి చేయడం జరిగింది. అలాగే గ్రీన్ చాక్ బోర్డ్స్, మా పాఠశాలలో ఉన్నటువంటి 8 తరగతి గదుల్లో 8 గ్రీన్ చాక్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఫర్నిచర్ సంబంధించి డ్యూయల్ డెస్క్లు మాకు మొత్తం 13 ప్రభుత్వం వారు సప్లై చేశారు. వాటిని కూడా మరి మేము కొన్ని ఒక 5 ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. మిగతా అన్నీ కూడా మరి ఇన్స్టాల్ చేయడం జరిగింది.
అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఇది చాలా వరకు మరి చేయడం జరిగిందండి. ఒక బ్లాక్ పూర్తిగా అక్కడ రెండు రూమ్లు గ్రానైట్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఇంకో బిల్డింగ్లో ఉన్నటువంటి వరండాలు కూడా గ్రానైట్ ఫిక్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి పాత్వేస్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే క్లాస్ రూమ్స్ గోడలు కొన్ని రిపేర్లు ఉన్నటువంటి అవన్నీ కూడా మరి కొత్తగా మళ్ళీ రిపేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా హాస్టల్ రూమ్లు కూడా పాడైపోయి ఉన్న వాటి అన్నీ కూడా శుభ్రం చేయడం జరిగిందండి. అంతేకాకుండా